వెల్కమ్ టు టీవీ వినడానికి కాస్త విచిత్రంగా అనిపిస్తున్నా తమ పార్టీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన కేటీఆర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి అని చెప్పినట్లుగా తెలుస్తోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఫోన్ చేయడం పార్టీ కార్యక్రమాలకు హాజరవ్వద్దంటూ ఆదేశించడం ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది పార్టీ ఎమ్మెల్యేను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించడం అనే విషయం తాజాగా తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్లో జరిగింది కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు కుమారుడు వనమ రాఘవేందర్ రావే ఈ ఫోన్ కాల్కి కారణంగా తెలుస్తోంది వివరాల్లోకి వెళ్తే వనమ వెంకటేశ్వరరావు కుమారుడు వనమ రాఘవ ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యలకు కారణమయ్యాడని అప్పట్లో బలమైన ఆరోపణలే వచ్చాయి ఆ ఆరోపణల్లో వాస్తవాలున్నాయని భావించిన పోలీసులు ఆయనపై కేసులు కూడా నమోదు చేశారు అప్పటి నుండి రాఘవ పార్టీకి పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు అయితే బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఆత్మీయ సమ్మేళనాల్లో వెంకటేశ్వరరావు కుమారుడు మళ్లీ హడావిడి చేస్తూ ఉండడంతో రాఘవ పేరు మళ్లీ వచ్చింది తాజాగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు హాజరై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాడు వనమా రాఘవేందర్ రావు అందులో భాగంగా ఈ మధ్య కొత్తగూడెం నియోజకవర్గంలోని రామవరంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి హాజరైన వనమ రాఘవ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే తనయుడికి బీఆర్ఎస్ నాయకులు శాలువాలు కప్పేసి గజమాలలు వేసేసి సత్కారాలు కూడా చేసేశారు దీంతో వ్యవహారం హైదరాబాద్ వరకు చేరింది పాల్వంచలో రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబం ఆత్మహత్యలకు కారణమైన వనమా రాఘవను పార్టీ నుండి సస్పెండ్ చేసినప్పటికీ మళ్ళీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడా అంటే సస్పెన్షన్ ఎత్తేసారా లేక సస్పెన్షన్ ఎత్తకుండానే కార్యక్రమాలకు హాజరయ్యే అంత ధైర్యం చేశాడా పార్టీ హైకమాండ్కు చెప్పే హాజరవుతున్నాడా లేకపోతే నేనెవరికీ చెప్పనవసరం లేదనుకుని కంటిన్యూ అయిపోతున్నాడా ఇలా రకరకాల ప్రశ్నలు వేసుకుంటున్నారట స్థానిక ప్రజానీక దీంతో ఇష్యూని కాస్త సీరియస్గా తీసుకున్న కేటీఆర్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి ఫైర్ అయ్యారని నీ కుమారుణ్ణి ఎవరిని అడిగి పార్టీ వేదికలు ఎక్కిస్తున్నావంటూ మండిపడ్డారని నీ స్వార్థం కోసం నీ కొడుకుపై ఉన్న ప్రేమ కోసం పార్టీని బలు చేస్తావా ప్రత్యర్థుల విమర్శలకు ఛాన్స్ ఇస్తున్నావా అంటూ సీరియస్గా ప్రశ్నించినట్లుగా సమాచారం ఇక దీంతో హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరారట వనమా వెంకటేశ్వరరావు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే దానిపై ఆసక్తి నెలకొంది ఇప్పుడు